ఎన్నికల ముంగిట చంద్రబాబు జగన్ ఇద్దరు పోటాపోటీగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారా? కుప్పంపై జగన్ ఫోకస్ పెడితే పులివెందులను చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారా? చిత్తూరులో క్లీన్ స్వీప్ అని జగన్ లెక్కలేస్తుంటే కడప మాదే అని చంద్రబాబు ధీమాతో ఉన్నారా? తమ ప్రత్యర్థుల సొంత జిల్లాల్లో ఈ ఇద్దరు నేతల అసలు వ్యూహం ఏంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న కొద్దీ రెండు ప్రధాన పార్టీలు వైసీపీ టీడీపీలు పరస్పరం బలమైన జిల్లాలపై దృష్టి పెట్టాయి. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపపై చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 సీట్లలో ఎన్ని వీలైతే అన్ని సీట్లను గెలుచుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అలాగే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని 14 నియోజకవర్గాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అక్కడ 13 చోట్ల గెలిచింది. ఈ రెండు జిల్లాలను వదిలేస్తే ఇద్దరు అధినేతలు ప్రధానంగా దృష్టి పెట్టింది ఉత్తరాంధ్ర మీదే అన్న విషయం తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. పోయిన ఎన్నికల్లో వైసీపీ 26 నియోజకవర్గాల్లో గెలిచింది. రాబోయే ఎన్నికల్లో అన్నీ గెలవాలన్నది జగన్ టార్గెట్. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలన్నది చంద్రబాబు పట్టుదల. అందుకనే ఉత్తరాంధ్రలో పదే పదే పర్యటిస్తున్నారు. మొదటి నుంచి ఉత్తరాంధ్ర టీడీపీకి బలమైన ప్రాంతం. కాకపోతే మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి షిఫ్ట్ అయింది. ఇక రెండు పార్టీలు గట్టిగా దృష్టి పెట్టిన మూడో ప్రాంతం ఏంటంటే ఉభయగోదావరి జిల్లాలు. ఈ రెండు జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇప్పుడు వైసీపీకి 27 మంది ఎమ్మెల్యేలున్నారు. పైగా ఉభయగోదావరి జిల్లాల్లో ఏ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు ఎక్కువగా ఉన్నారనే ప్రచారం కూడా తప్పే. ఎందుకంటే రెండు జిల్లాల్లో కాపుల కన్నా బీసీలు, ఎస్సీలు చాలా ఎక్కువగా ఉన్నారు. పవన్ కూడా కాపు సామాజిక వర్గమే కాబట్టి మొత్తం కాపులంతా జనసేన టీడీపీకి ఓట్లేస్తారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. పై జిల్లాల్లోనే రెండు పార్టీలు బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపుతున్నాయి. మిగిలిన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు కూడా కీలకమే అయినా ఎందుకను జగన్ చంద్రబాబు పైన చెప్పుకున్న ప్రాంతాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.